రావలిలో అధికారులే అక్రమ లేఅవుట్లని చెబుతుంటే ఓ ఛానల్ ఆక్రమణ చేసినట్లు ఎలా కథనం ప్రచురిస్తుందని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ లేఅవుట్లు వేశారంటూ అధికారులు పబ్లిక్ నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఅవుట్లు వేసిన వారెవరూ సత్యవంతులని తాను అనడం లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వేసిన లేఅవుట్లలోనూ అనేక తప్పిదాలు ఉన్నాయన్నారు. పెనాల్టీ కట్టి అక్రమ లేఅవుట్లను ఆథరైజ్డ్ చేసుకోవాలని 2018 నుంచి ప్రభుత్వాలు జీవోలు ఇస్తున్నాయని వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు. లేఅవుట్లు వేసిన వారికి ఏ ఇబ్బంది లేదని కానీ ప్లాట్లు కొనుగోలు చేసిన వారే భయాందోళనకు గురవుతున్నట్లు ఆయన చెప్పారు. కరెంట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వేసుకున్నాను కదా, ఒక ఎకరా 2 ఎకరా 10 ఎకరా వేసి కూడా వస్తారు, కానీ అదే చెప్పడం జరిగింది. దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఆఖరికి కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ఆడ 10 ఎకరా వేవడేసారు. గతంలో ఆయన వేసిన ఇవి కావచ్చు, ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు, అన్ని అనాథ ఏదైతే ఆ వేవుడ్స్ సగం కూడా ఎవరితో కాదు, మా జగదీశ్ రెడ్డి వాడే శివకుమార్ గారు ఆయన కొనేసింది. కాబట్టి అది అనాథగతి ఏమిటనేది తప్పు కాదు. కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు 2012 జీవో 2012కి ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా రిగ్రేట్ చేసేకుండా దానికి డేట్ ఇస్తున్నాము, చేసుకోండి అని ఇచ్చారు. అదేవిధంగా 2018 జీవో 2018 ఏ గవర్నమెంట్ ఉంది? తెలుగుదేశం ఉంది. 2018 అప్పుడు శ్యామ గారే ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో. కావాలని భోజన చేసే కార్యక్రమాలు పని కట్టుకుని చేయడం, దానివలన ఎమ్మెల్యే గారికి అవగాహన లేకుండా ఏదంటే అది మాట్లాడటం, దానివలన ఇబ్బందులు ఆ మీడియా సోదరుల ఎమ్మెల్యే గారికి వస్తున్నాయి. ఇది కూడా ఆలోచించమను. ఎందుకంటే కావల్లో 125 ఎకరాలు భూమి ఎమ్మెల్యే గారి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు కబ్జా చేశారని ప్రముఖ ఛానల్, ఇది ఒక TV5 చూపించండి, ఇది TV5 పనికి మారిన ఛానల్, దానికి ఒక పనికి మారిన మీడియా ఏజెంట్ కావాలి హెడీబా. అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ టోటల్ ఎవరెవరు వేరు చేశారు, దీంట్లో వైఎస్ఆర్సిపి ఓవి అని రాశారు. తెలుగుదేశం చాలామంది తెలుగుదేశం చేస్తాం, బీజేపీ చేస్తాం, మీకు తెలుసు నాకు తెలుసు. 125 ఎకరాలు కబ్జా అన్నప్పుడు 145 ఎకరాలు మొత్తం పట్టా భూములు వేవుడ్స్ అనాథగతి వేవుడ్స్ చేశారని చెప్పాము. అనాథగతి వేవుడ్స్ పట్టా భూములు వేస్తే 125 ఎకరాలు కబ్జా అయితే చేశారు. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత TV5 కింద పెడతారు, ఫైన్ పెట్టా, పెద్ద ఛానల్ కదా TV5 దీన్ని చేశారు. అంటే దీన్ని బట్టి ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పగా ఎమ్మెల్యేని అప్పటి ఎమ్మెల్యేని ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఒక దోషిగా నిరూపించాలన్న తపన పాపం ఆ పనికి మాయన TV5 ఆయన మీడియా అతనికి ఉన్నటువంటి. కాబట్టి దానికంతా మేము భయపడలేదు. ఈరోజు పక్క కావలి పోపాల సంఘం పబ్లిక్ నోటీస్ ఇవి ఎత్తున్నాడు. మగుగడ్డ అంట, చెన్నకేశ్వర సుకుమార్ గడ్డ అంట, దుంబాబాబు గడ్డ అంట, ఏమంటుంది మన మహేంద్ర అన్ని ఇస్తున్నారు మొత్తం. మా జగదీశ్ గడ్డ ఉంది పాపం 2018 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది జీవో. అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి, ఏదైనా ఉంటే చేసేయండి, పెనాల్టీ కట్టండి అని. సో దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈరోజు వేరే స్టేట్ వేసిన 5 మంది కావచ్చు, లేదా ఆ ల్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు, అడ్డంగా డ్రైనేజీ తవ్వటం, భయపెట్టడం, బ్లాక్ మెయిల్ చేయటం అది కాదు. అది ఎవరి భావంతో చేస్తున్నారో నేను చెప్పను. అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయటంగా కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కగగా ఒక ఇగు కట్టుకోవాలా అని
ఎంతో ఆతృతతో వాళ్ళు కొనుక్కొని అఫిషియల్స్గా ఒకటి 151 వేస్తే 1 రూపాయలు అమ్ముతారు, అన్నది కాబట్టి 50 అమ్ముతారు. ఆ పేదవాళ్ళు 50 కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేయటం అది కాదు, కరెక్ట్ కాదు. అధికారులు మరి పర్మిషన్ తీసుకున్నారు హౌసెస్ కి. శుభ శ్రావణం బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.